వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ వికలాంగుల దినోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. నేను గత 2-3 రోజుల క్రితం పరిగి వచ్చాను. పరిగిలో చూసిన సంఘటన నాకు చాలా బాధపడింది. సొమ్ము ఒకంది, సోక్ ఒకంది. ఓట్లు ఇచ్చేది ఒకడు, డబ్బులు తీసుకున్నా వేరే వాళ్ళు. అదేవిధంగా చంద్రమ్మ చనిపోక ఉందే, ఆమె చనిందని ఆమె డబ్బులు కూడా కాజేశారు. దళిత మహిళ అది కూడా 60 ఏళ్ళు ఉంటుందా ముసలమ్మ, ఆమెకు తెలియక రైతు మంది ఇస్తారని పోయింది. ఆ కాగితం చూడంగానే గతంలో ఇచ్చిర్రు, ఈ పంటకు నాకు ఇయ్యలేదని యాసంగి పంటకు కాగితం తీసుకొని పోతాయ్యా, నువ్వు బతికే ఉన్నావు, సచ్చిందని ఉన్నది కదా రికార్డులు అన్నారే. అప్పుడు ఆమె మనం రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి, సార్ నాకు అన్యాయం జరిగిందని. అదేవిధంగా ఇంకో రెడీ ఆయన కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పైసలు కూడా తినేసి. ఇదంతా ఎవరు? రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ అట. ఏం పేరు? ఆయన పేరు రాఘవేందర్ రెడ్డి. జైలు కూడా పోయొచ్చు. వాహ్, ఏం సర్కార్ రా, ఏం సర్కార్ రా బాబు.
ఇవన్నీ కూడా మేము చెప్పాము. దీంతో పాటు ఒక రైతు 5 లక్షల ఏదైతే ఓట్లు పంపిస్తే బిల్డర్స్ నాకు తక్కువ ఇచ్చిందని 4 లక్షలే ఇచ్చిన అది కూడా చెప్పాము. దీనితో పాటు మిగతా ఏదైతే కొనుగోలు చేయాలనో మీరు తొందర చేయకపోతే మొలకలెత్తుతాయి, తాడ్పత్తి పైసలు అవుతాయి, వర్షాకాలం ముఖ్యంగా తమిళనాడులో తుఫాన్ వస్తుంది, ఆ వర్షంతో ఇక్కడ అందరూ కిరాయిలు కట్టలేక దాన్ని చేయలేక 20 రోజులు 4 రోజులు అవుతుంది చెప్పాము. సబితా రెడ్డి గారికి చెప్పాము, కలెక్టర్ కు చెప్పాము. మళ్ళీ ఒకసారి లాస్ట్ ఏం చెప్పినంటే మీరు ఏవేవైతే చెప్పినావో మీరు ఎంత తొందరగా ఐకేబీ సెంటర్ పెట్టాలి, మిగతా కొనుగోలు చేయకపోతే మళ్లీ ఇక్కడ నేను ప్రసాద్ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాం, నాతో పాటు రాముల నాయక్ కూడా వస్తాం. ఎందుకంటే పని జరుగుతుందా లేదా మాకేం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల్ని కోటేషన్ కారు గుర్తు కోటేషన్ నువ్వు నరేంద్ర మోడీ పేరు చెప్తా మేము ఒప్పుకుంటారు ఓటు తేరేగుదాలే తూ నరేంద్ర మోడీకి తరం టేకేతో అంత శూన్యవాదాలే ఓటు తేరేగుదాలే తూ ఈ ఖరీదా అబ్బా బార్ బార్ హవాబాదీకే మాతాం నేను ఇవాళ నీవు నీ మీద నమ్మికతోటే కేసీఆర్ ఓట్లు వేశారు. ప్రజలను ప్రతి గింజ కొట్టన్నావు, ప్రతి గింజ పండించిన పంట అంటాడు ఇవాళ నేను కొనలేదంటే మేము ఊరుకోము. అది నరేంద్ర మోడీ కొట్లాట నీరు చూసుకో. రాష్టంలో ఒక్క గింజ కూడా పేదవానికి అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా రాష్టంలో రేవంత్ రెడ్డి మేమందరం కలిసి అందరం నవ్వుతాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అందరం మేమందరం యునైటెడ్ అయినాం. ఇన్ని రోజులు కేసీఆర్ అనుకుని వీళ్ళు కొట్లాడతారు నా దుఃఖం నడుస్తుందన్న ఇక మేము కొట్లాడము, మా దుఃఖం నీ దుఃఖం పనిచేస్తాం, తప్పనిసరిగా రైతులకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తూ జై జవాన్ జై జవాన్ జై జవాన్. మంత్రి గారికి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్ది ఆమె ఈ జిల్లా మంత్రి రాష్ట మంత్రి తప్పనిసరిగా రైతుల సమస్య ఏదో మీకు తెలుసు. సబితా ఇంద్రారెడ్డి గారు చొరవ తీసుకుని కలెక్టర్ చెప్పి వృత్తపాతిపతికంగా చేయకపోతే